హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తారీలో అనుష్క ఒకరు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రాణాకు వచ్చిన అవకాశాలు అనుష్కకు రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకు ఆమె బరువే కారణమని బలంగా వినిపించింది. అంతేకాకుండా ప్రభాస్ తో అఫేర్ అనే గాసిప్ కూడా అనుష్కకు ప్రతికూలంగా మారిందని ఊహాగానాలు వినిపించాయి. అనుష్క కెరీర్ కు ప్రతికూలంగా మారిన అంశాల్లో ఆమె బరువు ఒకటన్న విషయంపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేతిలో ఉన్న చిత్రం బాగమతి మాత్రమే. ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై ఉలుకు పలుకు లేకుండా పోయింది. బాహుబలి తర్వాత బాగా లావైపోయిన అనుష్క బాగమతి చిత్రంలో అలానే నటించింది. అయితే ఆమె షేప్ ను తగ్గించడానికి గ్రాఫిక్స్ ను ఎక్కువగా వాడుతున్నారట. గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా లేట్ అవుతుందనే మాట వినిపిస్తుంది. బాగమతి రూపాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. అరుంధతి రుద్రమదేవి చిత్రాల మాదిరిగానే బాగమతిని తీర్చిదిద్దేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర కోసం ఆ తర్వాత సైజ్ జీరో కోసం బాగా బరువు పెరిగింది ఈ అమ్మడు. దాంతో మళ్లీ యథావిధిగా మారడానికి చాలా కష్టపడుతుందట. ఈలోగా పరిశ్రమలో నాజుగ్గా ఉన్న యువ హీరోయిన్ల నుంచి పోటీ బాగానే వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సాహో చిత్రంలో అందిన అవకాశాన్ని అనుష్క చేజార్చుకుంది. సాహోలో ప్రభాస్ సరసన తొలుత అనుష్కను బుక్ చేశారనే వార్త ఫిలిం సర్కిల్ లో గుప్పమంది. అయితే బరువు కారణంగా అనుష్కను తప్పించి ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేశారనే వార్త వెలుగులోకొచ్చింది. తన బరువు ఏకంగా కెరీర్ కు ఎసరు పెడుతున్న నేపథ్యంలో అనుష్క ప్రస్తుతం తన ఫిజిక్ ను మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుందట. త్వరలోనే మళ్లీ అనుష్కను స్లిమ్ గా చూసే అవకాశం మనకు వస్తుందేమో చూద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.